నమస్కారం. ప్రమాణ వాక్యం అనే గ్రంథాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ప్రతి బోధకుడు, ప్రతి సువార్థికుడు, ప్రతి విశ్వాసి తప్పకుండా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. చదువు రాని వారి కొరకు, చదవగలిగినా సమయం లేక చదవలేని వారి కొరకు, తెలుగు అర్థం చేసుకుంటారు కానీ తెలుగు చదవలేని వారి కొరకు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి విని మీరు సర్వసత్యమందు ప్రతిష్ఠింపబడాలని కోరుకుంటున్నాను. అంతేకాదు, ఈ గ్రంథం మీరు చదవాలనుకుంటే అమెజాన్లో మీరు కొనుక్కొని చదవండి, లేదా ఓఫీర్ పబ్లికేషన్ సందర్శించి మీరు కాల్ చేసి కొనుక్కోండి. నేను నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. మంచిది, 7వ చాప్టర్ను మీకు చదివి వినిపిస్తున్నాను. రండి. గురిని మరిచిన బోధకులు. బైబుల్ వ్యాఖ్యాన పద్ధతులు అని పేరు పెట్టబడిన ఈ గ్రంథంలో నేను కేవలం వ్యాఖ్యాన పద్ధతులను వివరించడానికి మాత్రమే పూనుకుంటే నేను ఈ గ్రంథాన్ని వ్రాయడం ఒక అనవసరమైన ప్రయాసే అవుతుంది. ఎందుకంటే హెర్మెన్యూటిక్స్ అనే అంశం చాలా కాలం నుండి బైబిల్ కళాశాలలో బోధించబడుతూనే ఉంది. హెర్మెన్యూటిక్స్ అంటే వ్యాఖ్యాన శాస్త్రం అన్నమాట. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఎలా పడితే అలా వ్యాఖ్యానించకూడదు అని ఆయా డినామినేషన్ల వ్యవస్థాపకులకు, వారి తర్వాత వచ్చిన నాయకులకు తెలియదని మనం భావించడమే లేదు. ఆయా డినామినేషన్ల స్థాపకులు, నాయకులు అందరూ బైబిల్ను జాగ్రత్తగా వ్యాఖ్యానించాలి అని నమ్మిన యథార్థవంతులే. మొట్టమొదటి విషయం, పరిశుద్ధ లేఖనాలలోని అన్ని భాగాలు ఒకే కోవకు చెందినవి కావు. మనం నడుస్తున్న ఈ భూగోళంలోని మట్టి అంతా అన్ని ప్రదేశాలలోనూ ఒకే విధంగా ఉండదు కదా. కొన్ని చోట్ల జిగటమన్ను ఉంటుంది, కొన్ని చోట్ల ఇసుక పర్ర ఉంటుంది, కొన్ని చోట్ల రాతి నేల ఉంటుంది, కొన్ని చోట్ల ఎర్రమన్ను ఉంటుంది. ఇలా మట్టి రకరకాలు. అలాగే దైవ లేఖనాలలోని సకల విభాగాలు ఒకే రకమైనవి కావు. ప్రప్రథమంగా బైబిల్లో చరిత్రను తెలియజెప్పే భాగాలు ఉన్నాయి. కొన్ని భాగాలు అలంకార భాషలో చెప్పబడి ఉన్నాయి. ఉపమానాలు, కావ్యగ్రంథాలు ఈ కోవలోకి వస్తాయి. ఆ తరువాత ప్రవచన లేఖనాలు ఉన్నాయి. కొన్ని భాగాలు ఆయా వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణలు, మరికొన్ని చోట్ల గతము భవిష్యత్తు కాకుండా ఉపదేశం ఉంటుంది, నీతిబోధ ఉంటుంది. ఇది స్థూలమైన విభజన మాత్రమే. బైబిల్ గ్రంథంలోని లోపల పొరలలోనికి వెళ్ళి చూస్తే ఈ విభజన తారుమారు అవుతుంది. కావ్యగ్రంథాలలో గత కాలపు విశ్వచరిత్ర ఉంటుంది. అదే కావ్యగ్రంథాలలో రానున్న భవిష్యత్ యుగాల చరిత్ర ఉంటుంది. ప్రవక్తల గ్రంథాలలో కూడా కొన్ని భాగాలు కావ్యశైలులు, అలంకార భాషలు వ్రాయబడి ఉన్నాయి. ఆయా వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణలో కూడా మన కోసం ఏదో ఒక నీతిబోధ, నీతి సూత్రం ప్రత్యక్షమవుతుంది. అందుచేత ఏదైనా ఒక లేఖన భాగాన్ని వ్యాఖ్యానించేటప్పుడు తొందరపడి మనకు తోచినట్టుగా వ్యాఖ్యానించకూడదు. మొదట మనం ధ్యానం కోసం స్వీకరించిన లేఖన భాగం చరిత్ర భాగమా, లేక ప్రవచన విభాగమా, లేక అది కావ్యమా, ఉపమానమా, అది ఏకోవకు చెందిన లేఖనమని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ తరువాత కొన్ని వ్యాఖ్యాన సూత్రాలకు బద్దులమై జాగ్రత్తగా లేఖనానికి మనం భాషను చెప్పుకొని దేవుని చిత్తాన్ని గ్రహించాలి. ఇప్పుడు నేను చెప్పిన సంగతులు ఇతర బోధకులకు తెలియనేవి కావు. బోధకులలో చాలామందికి తెలిసిన విషయాలు నేను ఇప్పుడు ఇక్కడ చెప్పాను. మరి ఇతర బోధకులకు ఈ విషయాలు తెలిసే ఉంటే, ఆయా డినామినేషన్ల బోధకులు ఇవే జాగ్రత్తలను పాటిస్తూ ఉంటే క్రీస్తు సంఘంలో ఇక గందరగోళం అంతా ఎక్కడి నుండి వచ్చింది? ఇదొక అనంత ప్రాముఖ్యత గల ప్రశ్న. బైబిల్ను మనం వ్యాఖ్యానించేటప్పుడు ప్రతి లేఖన భాగానికి మనం చెప్పుకునే భాష 4 విధాలుగా సరైనదిగా ఉండాలి. మన వ్యాఖ్యానం 1 చూద్దాం. ఈ 4 విషయాలను ఇక్కడ చెప్పారు. అందులో మొదటి చూద్దాం. సందర్భానుసారంగా ఉండాలి. అంటే లేఖనాలను, ఆ మాటలను చెప్పబడిన సందర్భం ఏమిటో, ఆ మాటలు ఎవరు, ఎవరితో, ఎలాంటి పరిస్థితులలో అన్నారో, ఆ సంఘటన ఎలాంటి నేపథ్యంలో, ఎలాంటి పరిస్థితుల మధ్య జరిగిందో పరిగణలోనికి తీసుకుంటూ న్యాయంగా వ్యాఖ్యానించాలి. అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి కాంటెక్చువల్లీ రైట్. 2, మన వ్యాఖ్యానం వ్యాకరణ సూత్రాల ప్రకారం సరైనదిగా ఉండాలి. అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి గ్రామేటికల్లీ రైట్. 3, మన వ్యాఖ్యానం చారిత్రక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలి. చరిత్ర వెలుగులో మన వ్యాఖ్యానం సమంజసంగా కనిపించాలి. అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి హిస్టారికల్లీ రైట్. 4, మన వ్యాఖ్యానం మూల భాషలోని అర్థాలకు అనుగుణంగా ఉండాలి. మూల భాషలోని భావాలను పరిగణలోనికి తీసుకుంటే మూల భాష వెలుగులో ఇప్పుడు మనం చెప్పుకున్న వ్యాఖ్యానం వ్యతిరేకంగా ఉండకూడదు. అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి ఎగ్జాక్ట్లీ రైట్. ఇవన్నీ తెలిసిన విజ్ఞులైన బోధకులు యథార్థ హృదయముతో, చిత్తశుద్ధితో, భక్తి శ్రద్ధలతో చేసిన వ్యాఖ్యానాలే. వేరువేరు పుంతలు, దారులు త్రొక్కుతూ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండి విశ్వాసులను తీవ్ర గందరగోళంలో పడవేశాయి.
పరిశుద్ధాత్మను పొందాలనే బోధకులు, ఆత్మను పొందనక్కరలేదు అనే బోధకులు, ఈ రెండు వర్గాల బోధకులు అవే వ్యాఖ్యాన సూత్రాలను గూర్చి మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు మహాశ్రమల కాలానికి ముందే వస్తాడు అని బోధించే నాయకులు, ఆయన మహాశ్రమల తర్వాత వస్తాడు అని నమ్మే బోధకులు అందరూ అవే లేఖన వ్యాఖ్యాన సూత్రాలను గూర్చి మాట్లాడుతూ ఉంటారు. మరి ఇరు వర్గాల బోధకులు ఒకే వ్యాఖ్యాన సూత్రాలను నమ్ముతూ పాటిస్తూ ఉన్నప్పుడు ఇక అందరూ ఒకే బోధలోనికి వచ్చేయాలి కదా, అందరి నోళ్లలోనూ ఒకే సిద్ధాంతం ఉండాలి కదా. మరి ఈనాడు సార్వత్రిక క్రీస్తు సంఘములో అలాంటి ఆహ్లాదకరమైన పరిస్థితి లేదేమిటి? అందరికీ లేఖన వ్యాఖ్యాన సూత్రాలు తెలుసు, అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా లేఖనాలు అర్థమవుతున్నాయి. ఏమిటి? ఇక్కడ మనం ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలుసుకుందాం. వ్యాఖ్యాన సూత్రాలను తెలుసుకొని వాటిని జాగ్రత్తగా అమలు చేసినంత మాత్రాన మనం సత్యంలోనికి రాలేము, అబద్ధ బోధల నుండి విడుదల పొందలేము. వ్యాఖ్యాన సూత్రాలతో పాటు మనకు తప్పక తెలిసి ఉండవలసిన మరొక అంశం దేవుని ప్రణాళిక. ఈ భూమి మీద మన జీవితాలలో క్రీస్తు ద్వారా రక్షణ పొందిన వారి అందరి జీవితాలలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో, దేవుడు ఎలాంటి ఫలితాలను ఆశిస్తున్నాడో మనం మొదట జాగ్రత్తగా పరిశీలించాలి, స్పష్టంగా గ్రహించాలి. ఆ తర్వాత ఆ గురివైపుగా సార్వత్రిక క్రైస్తవ సమాజం ప్రయాణించేటట్లు, దేవుడు ఆశించిన ఫలితాలను మనం ఆయనకు ఇవ్వగలిగేటట్లు జాగ్రత్తగా మనం లేఖనాలను వ్యాఖ్యానించుకోవాలి. గురిని మర్చిపోయి కేవలం ఏదో ఒక శాస్త్రాన్ని నేర్చుకున్నట్లు వ్యాఖ్యాన పద్ధతులను నేర్చుకుంటే మనకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. మనం చేరవలసిన గురిని జ్ఞాపకం పెట్టుకొని మరి మనం బైబిల్ను వ్యాఖ్యానించాలి. ఈనాటి బోధకులు గురిని మర్చిపోయినందుకే వారి వ్యాఖ్యాన సూత్రాల విజ్ఞానం ఎందుకు పనికి రాకుండా పోయింది? వ్యాఖ్యాన సూత్రాలు క్షుణ్ణంగా ఎరిగిన బోధకులే యెజెబెలు బోధలను వ్యాప్తి చేస్తున్నారు, దేవుని సంఘాన్ని అసత్య బోధల స్తంభంగా మార్చేశారు. ఇంతకు ఏమిటి ఆ గురి? 8వ చాప్టర్ ప్రారంభిస్తూ వాక్యోపదేశపు అంతిమ లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయాలను చెప్తూ వచ్చారు. ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏమిటో మనము మునుముందు చూద్దాం. ఇంతవరకు వీక్షించిన మీకు అందరికీ ధన్యవాదాలు. మీరు చదవగలిగే వారైతే తప్పకుండా మీరు అమెజాన్లో ఈ గ్రంథం ఉంది కొనుక్కొని చదవండి, లేదా ఓఫిర్ పబ్లికేషన్ను మీరు సందర్శించి లేదా కాల్ చేసి తెప్పించుకొని ఈ గ్రంథాన్ని చదవండి. చదువు రాని వారి కొరకు, తెలుగు అర్థమవుతుంది కానీ తెలుగు చదవలేని వారి కొరకు, చదువు రాని వినగలిగే వారి కొరకు నేను ప్రయత్నం చేస్తున్నాను. గనుక మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మీ కామెంట్స్ తెలియచేయండి, తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాలు, ఇలాంటి గ్రంథాలను, ఇలాంటి అంశాలను అనేక మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. ఇంతకంటే ముందున్న వీడియోస్ కూడా చూడండి, దీని తర్వాత వచ్చే వీడియోస్ని కూడా మీరు తప్పకుండా చూడండి. ఇది అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వీక్షించండి. ధన్యులు కండి. గాడ్ బ్లెస్ యూ.